వెల్కమ్ టు మై ఛానల్ మిల్లెట్ కిచెన్. ఇది సిరిధాన్యాల వంటిల్లు. ఇవాళ మనం అరికెల దోశ పిండితో గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. అరికెల గుంత పొంగనాలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు అరికెల దోశ పిండి, ఒక కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, హాఫ్ కప్ పెరుగు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న మిరపకాయలు. ఇప్పుడు ఒక గిన్నెలోకి అన్నీ కలుపుకుందాము. దోశ పిండి, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పెరుగుని మనము చూసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే గుంత పొంగనాలు పిండి గట్టిగా ఉంటుంది, అందుకోసము పెరుగు చూసుకొని కలుపుకోవాలి. నేను ఆల్రెడీ ఊతప్పాన్ని నానబెట్టుకున్న పెరుగు ఉంది, దాన్ని నేను ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. మీరు దోశ పిండిలో సాల్ట్ వేసుకున్నట్లయితే దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకోనవసరం లేదు. దోశ పిండిలో కానీ వేసుకోకపోతే మీరు సాల్ట్ వేసుకోవాలి. నేను దోశ పిండిలో సాల్ట్ వేసుకోలేదు, అందుకోసం నేను ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకవేళ వేసుకున్నట్లయితే దోశ పిండిలో సాల్ట్ వేసుకున్నప్పటికీ ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కావాల్సి వస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. దీన్ని దోశ పిండి కానీ నానపెట్టినట్లయితే 8 గంటలు నానపెట్టిన వేసిన పిండిని యూజ్ చేస్తుంటే దీన్ని నానపెట్టని అవసరం లేదు. ఒకవేళ నానపెట్టనిది దోశ పిండి మీరు యూజ్ చేసుకొని ఉంటే 8 నుంచి 10 గంటల వరకు దీన్ని ఈ పిండిని నానపెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాల పెనం పెట్టి గుంత పొంగనాలు వేసుకోవాలి. ముందుగా కొంచెం నూనె వేయాలి. తర్వాత గుంత పొంగనాల పిండిని పెనం మీద వేసుకోవాలి. మరీ నిండుగా కాకుండా కొంచెం గ్యాప్ వదిలితే అవి తిప్పుకోవడానికి మనకి సులువుగా వస్తాయి. వీటి మీద మళ్ళీ నూనె వేసుకొని మూత పెట్టాలి. ఒక నిమిషం తర్వాత గుంత పొంగనాలని వెనక్కి తిప్పాలి. మీరు రెండు స్పూన్ల సహాయంతో వాటిని వెనక్కి తిప్పచ్చు. అన్నీ వెనక్కి తిప్పిన తర్వాత వాటి మీద కొంచెం నూనె కూడా వేసుకోవాలి. వీటికి ఎక్కువ నూనె పట్టదండి, మహా అంటే ఒక దోశకి కావాల్సిన నూనె పడుతుంది. మూత పెట్టుకొని 1 నిమిషం అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వీటిని ఎరగారంతో కానీ పొడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీకు కానీ ఈ వంటకం నచ్చి ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎన్నో మిల్లెట్స్ రెసిపీస్ కోసం నా ఛానల్ మిల్లెట్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.